హత్యయత్నం గురించి ఆ జ్యోతిష్యుడు లక్ష్మీ పార్వతికి ముందే చెప్పాడా? వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జరిగిన దాడి రాష్ట్రానికి కుదిపేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనను మసిపూసి మారేడికాయ చేయాలని చూస్తున్నా సామాన్య ప్రజల వేళ్లన్నీ ప్రభుత్వ వైఫల్యం వైపే చూపిస్తున్నాయి. కేబినెట్ హోదాలో ఉన్న ప్రతిపక్ష నేతపై దాడి జరిగిన అనంతరం రాష్ట్ర పోలీస్ బాస్ ఆర్పి ఠాకూర్ మొదలుకొని మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు విమర్శల పాలవుతోంది. హత్యయత్నానికి గురై తుడిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న జగనే ఈ సంఘటనకు బాధ్యుడంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని పలువురు తప్పుపడుతున్నారు. అంతేకాకుండా జగన్పై హత్యయత్నం కేసుకు సంబంధించిన దర్యాప్తుపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు చిన్న చిత్ర దుకాణాల్లో కూడా సీసీటీవీలు ఉంటున్నాయి. అలాంటిది విశాఖపట్నం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో సీసీటీవీలు లేవా? హత్యయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ వెంట ఎవరున్నారు? అతను కత్తిని ఎక్కడి నుంచి ఎలా తెచ్చాడు? జగన్పై దాడికి పాల్పడే ముందు ఎవరెవరితో మాట్లాడాడు వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తే సరిపోతుంది. కానీ అక్కడ సీసీటీవీలో ఫుటేజ్ ఏమైంది? ఎందుకు బెయిల్ పెట్టడం లేదు? అంతేకాకుండా నిందితుడు శ్రీనివాస్ జేబులో దొరికిందని చెబుతున్న 11 పేజీల లెటర్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పిన పోలీసులు దానిని తాపీగా విడుదల చేశారు. ఆ లేఖలోని 9-10 పేజీల్లో చేతురాత వేదేరుగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాకుండా ఆ లేఖలోని శైలి కూడా చేయి తిరిగిన రచయిత రాసినట్లుగా ఉందే కానీ 10వ తరగతి చదివిన హోటల్ వెయిటర్ రాసినట్లు లేదన్నది ఎవరికైనా అర్థమవుతుంది. ఓ ప్రభుత్వ అధినేత అయి ఉండి చంద్రబాబు ఎవరో ఓ పనిపాట లేని సీనియర్ చెప్పిన గరుడ పురాణాన్ని ఈ సంఘటనకు లింక్ పెట్టడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శివాజీ గరుడ పురాణం విప్పి ఇప్పటికీ 6 నెలలైంది. దాని ప్రకారం నిజంగానే చంద్రబాబు ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందని నమ్ముతుంటే ప్రభుత్వం అతనిపై ఎందుకు చర్య తీసుకోలేదు? శివాజీ జోషి పరిగణనలోకి తీసుకుని తమ ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రలపై లోతుగా దర్యాప్తు చేయవచ్చు కదా? ఇవన్నీ సామాన్యులు వేధిస్తున్న సందేహాలే. అయితే తాజాగా ఇప్పుడు విషయంపై వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొద్ది కాలం క్రితం నందమూరి లక్ష్మీ పార్వతి ఓ ప్రముఖ జ్యోతిష్యుడు వద్ద జగన్ జాతకాన్ని చూపించారట. ఆ జ్యోతిష్యుడు జగన్ పై సీరియస్ దాడి జరిగే ప్రమాదం ఉందని, జగన్ ఆ గండం నుంచి బయటపడగలిగితే అంతా మంచే జరుగుతుందని చెప్పాడట. ఈ విషయాన్ని లక్ష్మీ పార్వతి జగన్ దృష్టికి కూడా తీసుకువెళ్లారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. తమ అధినేత ఈ దాడితో జ్యోతిష్యుడు చెప్పిన గండం నుంచి గట్టెక్కినట్లేనని ఊపిరి పెంచుకుంటున్నాయి. నిజంగానే జగన్ జాతకంలో జ్యోతిష్యుడు చెప్పిన గండం తొలగిపోయినట్లేనా? అత్యంత ప్రమాదకరమైనదిగా పార్టీ వర్గాలు చెబుతున్న ఆ గండం నుంచి జగన్ గట్టెక్కినట్లేనా? అత్యంత ప్రమాదకరమైనదిగా పార్టీ వర్గాలు చెబుతున్న ఆ గండం నుంచి జగన్ గట్టెక్కినట్లేనా?